ఎస్ ఇక కరీంనగర్ లో కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, అక్కడ కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గడిపిటిసి ఫలితాలు కూడా దాదాపు కొలికి వచ్చాయి, పూర్తిగా వస్తున్నాయి. మొత్తంగా మనకు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 జడ్పీటీ స్థానాలకు ఇప్పటికే 13 జడ్పీటీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. 13కు 13 టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇంకా రామడుగు, విలేజ్ సైదాపూర్ జడ్పీటీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇక సిరిసిల్ల విషయానికి వస్తే 12 స్థానాలున్నాయి. 12 స్థానాలకు గాను ఇప్పటి వరకు ఒక ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట మినహా మిగతా అన్ని ఫలితాలు వచ్చినాయి. దీంట్లో ఒక్కటే ఒక స్థానం చందుర్తి నుంచి ఎన్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి జడ్పీటీసీగా విజయం సాధించారు. మిగతా అన్ని కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి చేరిపోయాయి. ఇక జగిత్యాల విషయానికి వస్తే 2 ఆల్రెడీ యునానిమస్ గా విజయం సాధించడం జరిగింది, వెలగటూరు కొరట్ల. అవి కాకుండా ఇంకొక 5 ఫలితాలు ఇప్పుడు వచ్చినాయి. మొత్తం 7 జడ్పీటీ స్థానాలను టీఆర్ఎస్ ఇప్పటివరకు కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లాలో 18 జడ్పీటీ స్థానాలున్నాయి. ఇందులో 7 కైవసం చేసుకున్నది. మిగతా 11 స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికంగా 452 స్థానాలకు గాను 402 స్థానాలు ఎంపీటీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించుకోవడం జరిగింది. మొత్తం 58 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. మనకు మొత్తంగా 58 జడ్పీటీ స్థానాలు ఉంటాయి. ఈ 58 ఎంపీపీ స్థానాల్లో కేవలం ఒక 6-7 చోట్ల మాత్రమే టీఆర్ఎస్ కు కొద్దిగా టఫ్ ఫైట్ వచ్చింది. మిగతా అన్ని చోట్ల కూడా మిగతా అన్ని ఎంపీపీ స్థానాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి చేరబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా చోట్ల ప్రతిపక్షాలు లేకుండానే టీఆర్ఎస్ ఎంపీపీలు ఈసారి ఎంపీపీ పీఠంపై కూర్చోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ విషయానికి వస్తేనే మనకి ఇప్పటి వరకు వచ్చిన 15లో 13 జడ్పీటీసీలు గెలుచుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో కరీంనగర్ నుంచి 2 స్థానాల నుంచి మనకి ఇక్కడ జడ్పీ చైర్మన్లకు అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఎస్సీ మహిళకు సంబంధించిన జడ్పీటీ స్థానాలు కేవలం 2 ఉన్నాయి. ఒకటేమో జమ్మికుంట దగ్గర ఉన్న ఇల్లంతకుంట జడ్పీటీ స్థానం ఒకటి, తర్వాత చొప్పదండి జడ్పీటీ స్థానం ఒకటి. ఈ 2 చోట్ల కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన మహిళా అభ్యర్థులు ఇప్పటికే విజయం సాధించారు. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు జడ్పీ పీఠం కోసం పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఒకటేమో ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇల్లంతకుంట పరిధి ఉంది. ఇక్కడ విజయ ఆమె జడ్పీ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇంకొకటి చొప్పదండి నుంచి సౌజన్య, వీళ్ళిద్దరు కూడా ఎవరో ఒకరు మనకు జడ్పీ పీఠంపై కూర్చోబోతున్నారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా మాత్రం జనరల్ అయింది. అక్కడ ఎవరు అనేది కేటీఆర్ నిర్ణయం మీద ఆధారపడి ఉండబోతుంది. ఇక పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే పుట్ట మధు మనకు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ముందుకే ప్రకటించబడి ఆయన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఓడిపోయడం ఉన్న ఎన్నికల్లో, దాంతో జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఆయన కమాన్పూర్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అక్కడ ఆయన జడ్పీ పీఠంపై కూర్చోవడం ఖాయమైపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 7 స్థానాలు మన కైవసం చేసుకుంది. అది కూడా ఆ జగిత్యాల పీఠం కూడా జిల్లా పరిషత్ను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తంగా గులాబీ పార్టీలో ఒక రకమైన మొన్నటి వరకు ఒక నిరుత్సాహ వాతావరణం ఉండేది ఎంపీపీ ఎన్నికల ఫలితాల తర్వాత. ఇప్పుడు ఎంపీటీసీ ఫలితాలు కావచ్చు, జడ్పీటీసీ ఫలితాలు చూసిన తర్వాత ఆ పార్టీలో మళ్లీ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. సంబరాలు అయితే మిన్నంటున్నాయి, ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగి తెలుగుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో జగిత్యాల ఫలితాలు ఒకటే కొద్దిగా ఆలస్యమవుతున్నాయి. మిగతా సిరిసిల్ల కావచ్చు, సిరిసిల్ల కేవలం 2 స్థానాలే మాత్రమే ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. కరీంనగర్ లో కూడా ఒక 2 స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తం మీద కౌంటింగ్ ముగింపు దశకు వచ్చిందని చెప్పొచ్చు రహణ. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.